చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా సిసి రోడ్లు గాని డ్రైనేజీలు గాని మళ్ళా మిగతా పెద్దఎత్తున కార్పొరేషన్లో అదే మాదిరిగా మా మేయర్ గాని మా డిప్యూటీ మేయర్ గాని మా కమిషనర్ గాని మా కార్పొరేటర్లు గాని అందరం కలిసి కూడా పెద్దఎత్తున ఇడ ఈ రోజు గుంపి చేసుకోవడం జరిగింది ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం వచ్చాక మన మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇది ఏర్పడ్డాక బోడుపల్ల చాలా పెద్దఎత్తున కోట్ల రూపాయల తోటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి దానికి తోడు మనం ఇప్పుడు చూస్తున్నాము మొన్న వీళ్ళ ఎలక్షన్ అయినవద్దుగా 30 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ బడ్జెట్ రావడం జరిగింది బోడుపల్ల కార్పొరేషన్ల ఒక్కొక్క కార్పొరేటర్కు 28 కార్పొరేటర్లు వాళ్ళు ఒక్కొక్క కార్పొరేటర్ కూడా కోటి రూపాయలు కేటాయించడం జరిగింది వాళ్ళ వాళ్ళ వంతుల వాళ్ళ వాళ్ళ డివిజన్లలో వర్క్ చేసుకోమని ఇంత పెద్ద బడ్జెట్ కేటాయించడం తెలంగాణలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల ఇదే మొదటిసారి దానికి తోడు నిన్ననే మా సీఎం పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా పేదల ప్రజల కోసం మంచి ఒక కొత్త స్కీమ్ కూడా తీసుకొస్తున్నాడు ఏది ఏమైనా వాళ్ళకు నోటరీలు ఉన్న స్లమ్లలో ఉండే పేద ప్రజలకు నోటరీ ఉండి వాళ్ళకు ఒక కరెంట్ మీటర్ ఉండి వాళ్ళ పేరు మీద ఓటర్ ఐడి కార్డు ఉంటే కూడా సరిపోతుంది వాళ్ళందరికీ కూడా పట్టా సర్టిఫికెట్లు ఇస్తాను కూడా నిన్ననే మా అందరికి కూడా చెప్పిండు అందరికీ కూడా మీ మీ నియోజకవర్గాలలో మీ మీ మున్సిపాలిటీలలో మీ కార్పొరేషన్లలో ఎంతమంది పేద ప్రజలు ఉన్నారు వాళ్ళ పేరు మీద పట్ట లేదనుకో తప్పకుండా లిస్ట్ అంతా తీసుకురమ్మన్నాడు 58-59 జీవో కింద కూడా చేస్తానడు ఇంకా అట్లా కాకుండా కానీ కొన్ని నోటరీలు ఉన్నాయి కూడా ఆ నోటరీ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ కూడా పట్ట సర్టిఫికెట్ చేస్తాను ఎవరైతే మన తెలంగాణలో ఎంతమంది పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్ట ఇస్తా వాళ్ళకు రైట్ హక్కుదారు లెక్క తప్పకుండా చేస్తాను కూడా నిన్న మా అందరికీ సిటీ మున్సిపల్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మినిస్టర్లకు కూడా ఇదంతా చెప్పిండు కాబట్టి మేము మండే కల్లా కూడా లిస్టు తయారు చేసి మేము కూడా ఇప్పుడు మేయర్ గారికి అందరికి డిప్యూటీ మేయర్ కూడా చెప్పినాం మీరు ఎక్కడెక్కడ గరీబ్ పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ కాలేదో నోటరీ మీద ఉన్నారో వాళ్ళ కరెంట్ బిల్ కడుతున్నారో ఓటర్ కార్డు ఉంటే చాలు వాళ్ళందరూ కూడా పట్టా చేపించే బాధ్యత మన టీఆర్ఎస్ ప్రభుత్వంది మనం చూస్తున్నాం ఇప్పుడు గత 6.5 సంవత్సరాలకు సంధి కూడా మన సీఎం కేసీఆర్ గారు ఆసరా పింఛన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ వికలాంగుల పింఛన్లు కానీ ఒంటరిమైల పింఛన్లు కానీ 24 గంటల కరెంట్ కానీ రూపాయి కిలో బియ్యం కానీ ఇవన్నీ కూడా ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారిది అదే మాదిరిగా మేము అందరం కూడా మా సీఎంను రిక్వెస్ట్ చేసినాం చాలామంది పేద ప్రజలు ఉన్నారు ఎవరో అమ్మిపోయినరు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకు పట్టా లేదు ఏమీ లేదు అమ్ముకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు నోటరీ మీద ఉన్నారంటే దానికి కూడా సానుకూలంగా స్పందించి పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా కేబినెట్ మీటింగ్లో పెట్టి చేస్తా అని చెప్పిన ఘనత కూడా మన ఎల్ఆర్ఎస్ వల్ల కూడా పేద ప్రజలకు ఏం కలుగుతుంది లక్షల మంది కడుతున్నారు ఇప్పుడు వీడికి 8 లక్షలు 3 లక్షలు 4 లక్షలు దాటిపోయింది ఇంకా దాటుతుంది ఎందుకంటే చాలామంది పేద ప్రజలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎల్ఆర్ఎస్లో ఎందుకంటే జీపీఎల్ లేఅవుట్లు కానీ ఏదైతే లేఅవుట్లు కానీ జాగలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ప్లాట్లు కొనుక్కున్నారు కొనుక్కున్నాక వాళ్ళకు రోడ్ లేదు డ్రైనేజ్ లేదు స్ట్రీట్ లైట్ లేదు ఇవన్నీ లేదు వాళ్ళు మాత్రం అమ్మిపోయిన ప్లాట్లు కానీ వాళ్ళకి ఇప్పుడు కావాలంటే అన్ని ఫెసిలిటీస్ కావాలంటే నీళ్లు కానీ డ్రైనేజ్ కానీ కరెంటు కానీ ఇవన్నీ కావాలంటే తప్పకుండా ఎల్ఆర్ఎస్లకు వస్తే వాళ్ళకు కూడా ఒక గ్యారంటీ వస్తుంది ఒక నమ్మకం వస్తుంది అభివృద్ధి కూడా చేస్తాము డెవలప్మెంట్ కూడా చేస్తాం మున్సిపల్ తరపు నుంచి కానీ రూరల్ తరపు నుంచి కానీ కాబట్టి ఇది పెద్ద స్కీము ఇది తప్పుడు స్కీమ్ కాదు మంచి స్కీము ఎల్ఆర్ఎస్ స్కీము మిడిల్ క్లాస్ ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో వచ్చే స్కీమ్ కాబట్టి అది పెద్ద రేటు కూడా ఏం లేదు లక్షల మంది క్యూ కట్టి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా వాళ్ళందరూ కూడా వినియోగించారు.